తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన కొత్త పాత చెరువులు సుమారు 50 ఎకరాలు భూమి గత 80 సంవత్సరాలుగా అన్ని కులాలకు చెందిన 100 కుటుంబాలు చదును చేసుకుని వినియోగంలోకి తెచ్చుకుని సాగు చేసుకుంటున్నారు. గత 5 ఏళ్లుగా పన్ను కట్టించుకోలేదు, అయినా సంబంధిత రైతులే సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కోర్టులో తమకు 4 సంవత్సరాల కౌలుకు పూర్వరైతు ఇచ్చారని కొంతమంది టీడీపీ కార్యకర్తలు రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మా తాత ముత్తాతల కాడి మేం కాదండి, మా తాత ముత్తాతల కాడి 89 సంవత్సరాలుగా వాళ్ళు ఈ భూమిలో సాగు చేస్తున్నారండి. తుప్ప తుప్పల కింద దొంగ ఉంటే పడకపోతే వాళ్ళ ఆడమగ కాయ కష్టం చేసుకుని అవి మామూలుగా అవి ఇవి పెట్టుకుని నెమ్మదిగా అలా వరి పండుగ సాగు అయ్యేలా అన్ని చేసి వరి పండుగ సాగు చేస్తున్నారండి. వాళ్ళు చింతపిల్లి నారాయణమ్మ అండి. మేము ఆడమ్మగ వడండి, అందులో పడి ఆ తుప్పలు కొట్టుకుని ఆ బిడ్డలు పెంచుకుంటా ఓ బీరపాదు ఎట్టుకుని అలాగే తంటాలు పడి కులిపని పోసి వేసుకుని వచ్చి అంత దానికి పెట్టేవాడి ఎన్ని రూపాయలైనా పెట్టేవండి. మా బిడ్డలు ఇసురు ఎంత ఎంత బాధపడుతున్నారండి. బిడ్డలు నెల ఆలించి అందమైన తింటలేదండి పిల్లలు. అలాగే ఎలా బతుకుని చెప్పండి, మా పిల్ల పెద్ద అద్దో కొంత భూములు పిల్లలకి ఇచ్చి పెళ్ళి చేసేవండి. వాళ్ళమ్మ మేము పంపిస్తాం పిల్లల్ని, మాకేం ఆధారం లేదు, మీరు అమ్ముతున్నే పెళ్లి చేశారని పిల్లలు అంటున్నారండి. ఇప్పుడు మీకేం చేయాలండి? ఇప్పుడు మా పిల్లలు వచ్చి మా ఇంటికాడ కూర్చున్నారండి.